తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంది పంచాయతీ రాజ్ శాఖలో కారుణ్య నియామకాలు ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమోదంతో పాటు స్పోర్ట్స్ వర్సిటీ పై నిర్ణయం తీసుకొన్నారు मुख्यमंत्री रेवंत रेड्डी अध्यक्षतना तेलंगाणा कैबिनेट समावेशं शनिवारं सायंत्रं जरगनुंदी कैबिनेट एजेंडानु शाखल वारीगा इप्पटिके जीएडी सिद्धं चेसिंदी पलु कीलक अंशालपै मंत्रिमंडली निर्णयं तीसुकुने अवकाशं कनिपिस्तोंदी मूसी नदी प्रक्षालनपै प्रतिपक्षाल आरोपणलु तिप्पिकोट्टेंदुकु असेंब्लीनि वेदिकगा चेसुकोवालनि प्रभुत्वं चूस्तोंदी अंदुलो भागंगाने असेंब्ली समावेशाल निर्वहणपै मंत्रिमंडली निर्णयं तीसुकुने अवकाशं उंदी ई समावेशंलोने कोत्त आरओआर चट्टानिकि कैबिनेट आमोदं तेलपनुंदी ఇప్పటికే కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించిన రెవెన్యూ శాఖ దానిపై కసరత్తు పూర్తి చేసింది కేబినెట్ ఆమోదం తరువాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు తీసుకురానుంది ప్రభుత్వం ఇక గత కొన్నేళ్లుగా సివిల్ సప్లై శాఖకు మిల్లర్లు ధాన్యం ఇవ్వటం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన వారికే ధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని కారణంగా రెగ్యులర్ గా ధాన్యం ఇచ్చే మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో కొత్త మిల్లర్లతో పాటు ఇప్పటివరకు ఎటువంటి రిమార్క్ లేని మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీ లేకుండా ధాన్యం ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకొంది ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపికకు ఇందిరమ్మ కమిటీలను వేసింది ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలను కేబినెట్లు ఆమోదించి నిధులు మంజూరు చేయనున్నారు మూసి పునరుజ్జీవం విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు బాధితులకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయంపై మంత్రిమండలిలో చర్చ జరగనుంది నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్లను ప్రభుత్వం కేటాయించనుంది దీంతో పాటు రైతు భరోసాపై ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ రిపోర్ట్ సిద్ధమైంది దానిపైన కేబినెట్లో చర్చించి రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తామనేది కేబినెట్ లో చర్చకు రానుంది ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు వారు సూచించిన అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు ఈ దీపావళికి రెండు డీఎలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ నిర్ణయం తీసుకొంది. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ చట్టంతో పాటు మూసి పునరుజ్జీవంపై అసెంబ్లీలో చర్చించాలని భావిస్తోంది. మూసి నది రక్షణపై ప్రతిపక్షాలను కార్నర్ చేసేలా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ విధానాన్ని ప్రజలకు తెలుపనుంది. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. ములుగు నియోజకవర్గంలో ఆయిల్ పామ్ కంపెనీకి 12 ఎకరాలు కేటాయించే అంశంపైన కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ములుగుతో పాటు పెద్దపల్లిలో కొత్త బస్సు డిపోలకు భూసేకరణపై కేబినెట్ లో నిర్ణయం తీసుకొంది. దాంతో పాటు ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై కేబినెట్ లో డిసిషన్ తీసుకొన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలు 550 పోస్టులు కారుణ్య నియామకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఓవరాల్ గా ఈ కేబినెట్ లో అనేక కీలక అంశాలకు ఆమోద ముద్ర పడనుంది.